అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం సార్. మీ పేరు? శోభా. శోభా, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారు అంటే న్యూజిలో చేస్తున్నావు? వ్యవసాయం. వ్యవసాయం మొత్తానికి కేసీఆర్ వచ్చిన దాకా ఎట్లుంది ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి? అంటే నీకు అంటే ఏమేమి? 24 గంటల కరెంట్ ఉంది, వాటర్ కూడా మంచిగా ఉంది ఇంటికాడ తాగునీళ్ళకి. అంటే అమ్మాయిలకి ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే తాగునీకి నీళ్ళు ఇబ్బంది ఉండేదంట, కరెంట్కి ఇబ్బంది ఉండేదంట, బయటకు పోయి తెచ్చుకునేదంట. ఇప్పుడు ఇదంతా మార్పు ఎవరి వల్ల వచ్చిందంట? కేసీఆర్ వల్ల. ఎన్నికలు రాబోతున్నాయి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఏ ప్రభుత్వం అధికారం రావాలి, ఎవరు సీఎం కావాలనుకుంటున్నావు? కేసీఆర్ కావాలా? కాంగ్రెస్ ఎట్లా ఉంది మరి అక్కడ? వాళ్ళు ఇట్లా 6 పథకాలు పెట్టారు, కేసీఆర్ ఇంకో పార్టీ ఉంది అని ఇట్లా తెలియదు. అది తప్ప ఇంకా ఇండ్లకే వచ్చినాం. అంతే అంట, ఇంకోటి ఓటు ఎవరికే. అంటే దీని మీద నమ్మకమా? నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి, మంచి ఉన్నారా? మంచి ఉన్నా. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారు. అంటే ఏమేం చేశారు పంట? పత్తి పెట్టినాము, వరిచేను పెట్టినాము. వరిచేను పెట్టారా? తెలంగాణలో వర్షం పెట్టాలంటే ఒకప్పుడు చాలా కష్టాలు ఉండేవి మరి. అంటే ఏ విధంగా? అప్పుడు వాటర్ లేక ఇప్పుడు మంచి చెరువులలో కరెంట్ అయింది. మీ చెరువులలో పూడిక తీయడం వల్ల ఎండిపోయిన బావులలో కూడా వాటర్ వచ్చేసినాయి, మంచిగా పంటలు పండుతున్నాయి. ఇప్పుడు ఏం డోకలేదు, అన్నిటికీ పర్లేదు, మంచిగానే ఉంది. అంటే ఇంత మార్పు ఎవరి వల్ల తీసుకున్నారు? కేసీఆర్ వల్లనే. కేసీఆర్ వల్లనే వచ్చిందంట. అంటే ఈ కరెంటు రావడము, నీళ్ళు ఇవన్నీ, చెరువులు పూడిక తీయడము, ఇదంతా ఇవన్నీ గతంలో ఏ గవర్నమెంట్ అయినా చేసిన? ఏ గవర్నమెంట్ చేయలేదు. ఇంతకీ రైతులను పట్టించుకునే గవర్నమెంట్ ఏదైనా ఉన్నదా? లేదు. మరి ఇప్పుడు? ఇప్పుడు కేసీఆర్ఏ మమ్మల్ని రైతులను అందరినీ బాగు చేసింది. కేసీఆర్ వల్లనే మేము బాగుపడేది. అచ్చా, అంటే ఏ విధంగా ఏమేమి చేసిండు? ఏంటంటే ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళు చేస్తే కళ్యాణ లక్ష్మి ఇవ్వడం కానీ, పేదలకు ఇట్లా అందరికి చాలా వరకు ఆదుకోవడం, వృద్ధులకు వికలాంగులకు అందరికి పింఛన్లు పెంచడం, ఇవన్నీ చేసినాడు కాబట్టి కేసీఆర్ మీదనే నమ్మకం ఉంది. కేసీఆర్ వస్తాడు ఈసారి మాకు. అంతే అండ. ఇంకో వైపు చూసుకుంటే మొన్న కాంగ్రెస్ 6 పథకాలు పెట్టింది, కేసీఆర్ ఇట్లా కొన్ని పథకాలు పెట్టిండు. ఈ రెండు పథకాలలో మీరు ఒక రైతుగా ఎవరు ఏ పథకాలు నమ్ముతావు, ఎవరు నమ్ముతావు? మేము కేసీఆర్ పెట్టిన పథకాలే నమ్ముతాము, కేసీఆర్ నమ్ముతున్నాం. కాంగ్రెస్ వరకు? కాంగ్రెస్ వరకు మాకు అసలు తెలవ కూడా తెలవదు, పట్టించుకుని మేము ఇచ్చట్లేదు. అసలు ఇక దాని గురించే వద్దంటావు? అంటే గతంలో అదే కదా పాలించింది. మేము ఎప్పటి నుంచి అయినా కేసీఆర్. కేసీఆర్ఏనా? ఓకే, మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ నేను వ్యవసాయం చేయడం 30 సంవత్సరాలు అవుతుంది. ఈ అంత ముందుకు విద్యుత్ ప్రభావం చాలా ఉండే. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నిధులన్నీ ఆంధ్రకు పోయేది. అలా కొబ్బరి చెట్టు కూలితే 10,000 ఇచ్చేది, కానీ మనకు ఒడ్డు రాలిపోయినా 1 రూపాయి రాకపోయేది. తెలంగాణ వచ్చినాక చాలా మారింది, విద్యుత్ రంగంలో మారింది, అభివృద్ధి కార్యక్రమంలో మారింది, సంక్షేమ పథకాలు వచ్చినాయి. రైతు బంధు విషయంలో దాదాపు ఒక రైతుకు 3 నుంచి 5-6 లక్షల దాకా వచ్చినాయి ఊళ్ళలో ఈ 4-5 ఏళ్ళలో. దాంతో చాలా మంది రైతులు పొలాలు సేద్యం చేయడం కానీ సాగులు పెరిగినాయి. ఇంకోటి కళ్ళ మేము ఒడ్డు కొట్టుకపోవాలంటే ఏనాడైనా మార్కెట్లో అమ్మకపోయేది.